కరోనా వైరస్ కలవరపెడుతుంది. యావత్ ప్రపంచం కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతుంది. 184 దేశాలకు ఈ వైరస్ విస్తరించి ఉండడంతో ఇప్పటి వరకు 3 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా దాదాపు 13,000 మంది మరణించారు. భారత్లో 479 కేసులు నమోదు కాగా 9 మంది మరణించారు. ఇంతటి భయానక వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్కు విరుగుడు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకున్నట్లు ట్రంప్ ప్రకటించి ప్రపంచ దేశాలకు కాస్త ఊరటనిచ్చే వార్తను అందించారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ అగ్రరాజ్యం కాస్త ఊరటనిచ్చే వార్త అందించింది. కరోనా వైరస్కు విరుగుడు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హైడ్రాక్సీ క్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయికతో రూపొందిస్తున్న కొత్త వ్యాక్సిన్ కరోనాను నివారించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రాణాంతక వైరస్ అంతానికి హైడ్రాక్సీ క్లోరోక్వినైన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పారని ట్రంప్ గుర్తు చేశారు. అదే జరిగితే వైద్య చరిత్రలో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని, గొప్ప మలుపు సాధ్యమవుతుందని ట్వీట్ చేశారు. వైద్య చరిత్రలో అతిపెద్ద గేమ్ చేంజర్స్ అవతరణకు అవకాశం ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. హైడ్రాక్సీ క్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ ఈ రెండింటి కలయికతో రూపొందే సరికొత్త ఔషధం సత్ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్డీఏ దీనిపై పరిశోధన కొనసాగిస్తుందన్నారు. అజిత్రోమైసిన్ కంటే హైడ్రాక్సీ క్లోరోక్వినైన్ మంచి ఫలితాలను ఇస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ కూడా చెప్పారని వెల్లడించారు. పరిశోధకులు ఈ రెండింటినీ వెంటనే వినియోగంలోకి తీసుకొస్తారనే విశ్వాసం ఉందన్నారు. జనం చచ్చిపోతున్నారు, వేగంగా చేయండి, గాడ్ బ్లెస్ ఎవ్రీవన్ అని ట్రంప్ ట్వీట్ చేశారు. మందులేని మహమ్మారిని నివారించడానికి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగిపోయారు, క్లినికల్ ట్రయల్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చైనాలో విలయ తాండవం చేసిన కరోనా వైరస్ విషయంలో హాంకాంగ్ కు చెందిన పరిశోధకులు మందు కనిపెట్టారు. వారు కనిపెట్టిన కరోనా వైరస్ విరుగుడు మందు విషయంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలో మెడిసిన్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఇక అమెరికాలోనూ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కు మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఎఫ్డీఏ ఆమోదం కూడా తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్ను వినియోగించడానికి ఎఫ్డీఏ ఆమోదించినట్లుగా ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఈ మెడిసిన్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఎఫ్డీఏ అనుమతి కోసం ఇతర యాంటీవైరల్ ఔషధాలను కూడా గుర్తించనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వైరస్ గురించి కొన్ని నెలల ముందే సమాచారం తెలిసి ఉంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్ గురించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలపడంలో చైనా విఫలమైందని ఆరోపించారు. కరోనా తీవ్రతను ప్రపంచానికి తెలియనీయకుండా అడ్డుకున్న చైనా అక్కడి వైద్యులు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుందని మండిపడ్డారు. ఇలా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన చైనా దీనికి బాధ్యత వహించాలన్నారు.